ఆ లెక్కేంటో ఆ తెక్కేంటో ఏంటో మరి వారు ఎందుకు అలా చేస్తున్నారో మరి ఓ పెద్ద ఫజిలే. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు దేశం ఎటుపోతుందానని ఎవరికైనా కాస్త బెంగ కలగటం ఖాయం. ఓవైపు కరోనా మహమ్మారితో అల్లల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఆ గ్రామస్తులు మాత్రం మరో విషయంతో వార్తల్లో నిలుస్తున్నారు. వెలేసినోడు ఇక ఊరికి తిరిగి రారాదంటూ హుకుములు జారీ చేస్తున్నారు. పుట్టి పెరిగిన ఊరిపై మమకారంతో ఊళ్ళో ఉంటానంటే వద్దంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. అధికారులు చెప్పినా సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినా వారు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. కాపాడండి లేదంటే ప్రాణాలు వదిలేస్తామంటూ చివరికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇలాంటి సంచలనం రేపిన ఊరేంటి, ఆ వ్యవహారం ఏంటో ఒకసారి చూద్దాం. మా ఊళ్ళోకి వెళ్లేందుకు లేకుండా మా కుటుంబాన్ని మా గ్రామస్తులే అడ్డుకొని వెళ్ళేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. అందుకే పుట్టి పెరిగిన ఊరును వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఈ వెలివేతను తట్టుకోలేమని ఏకంగా స్వీయ మరణం పొందేందుకు అనుమతి ఇవ్వండి అంటూ అటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిందో కుటుంబం. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలోని రామచంద్రాపురం అనే మత్స్యకార గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడ జరిగిన సంఘటన ఇప్పుడు సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తోంది. గతంలో ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఓ స్థల వివాదంలో గ్రామ కట్టుబాట్లను ధిక్కరించాడని ఆయన కుటుంబాన్ని గ్రామ పెద్దలు ఊరు నుండి వెలేశారు. చేసేదేం లేక వెంకటేశ్వర్లు వేటపాలెంలో తన కుటుంబ సభ్యులతో బతికి ఈడుస్తున్నాడు. సొంత ఊరికి వెళ్లేందుకు అధికారులకు మొరపెట్టుకొని వారి చొరవతో వెళ్లేందుకు ప్రయత్నించినా అది తాత్కాలికమే అవుతూ వచ్చింది. వెంకటేశ్వరుల నివాసాన్ని కూడా గ్రామస్తులు స్వాధీనం చేసుకోవడంతో ఇక చేసేదేమీ లేక మనస్తాపానికి గురై ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట కుటుంబంతో సహా పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దాన్ని గమనించిన పోలీసులు వెంకటేశ్వర్లు అతని కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడినా ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు. గత విద్యా సంవత్సరంలో వెంకటేశ్వర్లు మనవరాలు స్కూలుకు కూడా రానివ్వమంటూ గ్రామస్తులు అడ్డుకోవటంతో ఆ చిన్నారి సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయటంతో స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను హుటాహుటిన ఆ గ్రామానికి పంపి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అయితే అది కూడా తాత్కాలికమే అయింది. తిరిగి గ్రామస్తులు యథావిధిగా వెంకటేశ్వర్ల కుటుంబాన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటనతో మనస్తాపానికి గురైన వెంకటేశ్వర్ల కుటుంబం స్వీయ మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. మా కుటుంబాన్ని ఎలవేసి సంవత్సరం దాటిపోయింది. మా ఊళ్ళో మాకు బతకనివ్వకుండా చేస్తున్నారు కనుక మేము కలెక్టర్ గారు ఆఫీస్ ముందు పురుగుల ముందు తాగడానికి ప్రయత్నం చేస్తే ఆ పోలీసు వాళ్ళు నా మీద కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పారు. తిప్పినా అయినా ఇప్పుడు కూడా బతకడానికి లేకపోతే హైకోర్టుకి గవర్నర్ గారికి మా కుటుంబం మొత్తం చచ్చిపోవటానికి నిర్ణయించుకున్నాము. అందుకని మా కోర్టు వారి గవర్నర్ గారు మాకు చచ్చిపోవటానికి అనుమతి ఇవ్వాలని మీ తల వంచి మీ పాదాలు వందనం చేస్తున్నాను.